రాష్ట్ర దేశ రాజకీయాలలో నైతిక విలువలకు కట్టుబడి నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక నాయకుడు మా జగనన్న గారికి, అదేవిధంగా ఈ వేదికపై ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులకు, ఈ దీక్షకు విచ్చేసిన కర్నూలు జిల్లా ప్రజలకు, రాష్ట్రం నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలందరికీ గల్ఫ్ ప్రవాసాల తరఫున హృదయపూర్వక నమస్కారాలు. ప్రియమిత్రులారా, ఈరోజు నిజంగా మనం ఆలోచిస్తే మన రాష్ట్ర ప్రజల దరిద్రం కొట్టి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయ్యారు. నిజంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి దున్నపోతుకు ఎటువంటి తేడా లేదు, సేమ్ టు సేమ్. దున్నపోతుకు వెనకల కట్టె నుంచి కట్టె తీసుకొని పొడిస్తే కానీ అది సరైన మార్గంలో నడవదు. అదేవిధంగా ఈరోజు నిరసన, ధర్న, దీక్ష అనే కట్టెతో ఈ ప్రభుత్వానికి పొడిస్తే ఆ రోజు ఈ ప్రభుత్వం చల్లుతూ వస్తున్నది. నిజంగా మనం ఆలోచిస్తే ఇంతటి జటిలమైన సమస్య ఉంటే ఒక తెలంగాణలో ప్యాకెట్లు కట్టి మనకు నీరు రాకుండా చేస్తుంటే ఈ చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబ సభ్యులతో, తన పిల్లలతో విదేశాలకు విహారయాత్ర పోవడం నిజంగా సిగ్గుచేటు. ఇటువంటి ముఖ్యమంత్రి మాకు దొరకడం నిజంగా మా దురదృష్టకరం. మిత్రులారా, నేను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నాను, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు మహారాష్ట్రలో ఈ విధంగా ప్రాజెక్టులు అడ్డుకట్ట వేస్తుంటే మీరు అక్కడ పోయి ప్రతిపక్ష హోదాలో మీరు అక్కడ పోయి చాలా రసభస చేశారు, అరెస్ట్ కూడా అయ్యారు. ఈరోజు పక్క రాష్ట్రం తెలంగాణలో మన రాష్ట్రానికి నీళ్లు రాకుండా జలదోపిడి చేస్తూ ఉంటే ఎందుకు మీరు గమ్మున ఉన్నారు, దేనికి మీరు గమ్మున్నారు? ఆ ప్రభుత్వానికి కానీ ఆ ముఖ్యమంత్రి కానీ ఎందుకు మీరు నిలదీయడం లేదు అని తెలియజేసుకుంటున్నా. కేవలం ఒక్కటే, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిపోయి, నగ్నంగా పట్టుబడిపోయి, నేను ఏం మాట్లాడినా కేసీఆర్ ఒక సంతకంతో నేను జైలు పాలవుతాను, ఈ ముఖ్యమంత్రి పదవి పోతామని తన ముఖ్యమంత్రి పదవి కాపాడుకున్నందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేస్తున్నారని తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే మనకు రాష్ట్రానికి కావాల్సిన ముఖ్యమైన స్పెషల్ టేసెస్ ప్రత్యేక హోదా గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అడుగుతున్నాను, అయ్యా చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల సమయంలో ప్రచారానికి పోయిన ప్రతి చోట మీరు ఒక మాట చెప్పారు, తమ్ముళ్ళు నాకు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాను, నాకు ఎంతో రాజకీయ అనుభవం ఉంది, నన్ను కానీ ఓటు వేసి గెలిపిస్తే ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకు నేను ఎంతో మేలు చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడుగా చెప్పడం జరిగింది, 9 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పడం జరిగింది. నేను అడుగుతున్నా ఈ స్టేట్మెంట్ నుంచి చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఏమైంది మీకు ఆ రాజకీయ అనుభవం, ఏమైంది మీరు కేంద్రంలో చక్కలు తీవడం, కేవలం మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలో వచ్చినందుకు ఆ శక్తి పోయిందా అని అడుగుతున్నాను. ఎందుకు మీరు కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదు, మీ మంత్రులను ఎందుకు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదు? నేను ఒకటే అడుగుతున్నా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది, పరిశ్రమలు వస్తాయి, ఈ విధంగా చాలా మంచి జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు కేవలం రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే ఏమవుతుంది, నాకేమిటి లాభం అనుకుంటున్నారేమో? ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని దుర్మార్గపాలు చేస్తున్నారని తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు చేసుకుంటున్నాను.